हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु स्टडी हब। वीडियो मनम तेलंगाना गवर्नमेंट मरकोद रोजुलु वेदलेसे पोलीस रिक्रूटमेंट नोटिफिकेशन गुरिंचि तेलुसुकुंदाम। तेलंगाणा गवर्नमेंट पोलीस रिक्रूटमेंट नोटिफिकेशन द्वारा 20,000 पोस्टुलु भर्ती चेयालनि चेप्पि निर्णयं तीसुकोवडं जरिगिंदि। 20,000 पोस्टुलो दादापु 19,000 पोस्टुलु तेलंगाणा पोलीस कानिस्टेबल पोस्ट अनि अनडं जरिगिंदि। ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ యొక్క పూర్తి సిలబస్ ఏమిటి మరియు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారనేది తెలుసుకుందాం। అంతేకాకుండా ఈ పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మరియు ఈ పోలీస్ కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క పూర్తి సిలబస్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది। ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। మీరు కనుక నా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోల యొక్క సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది। మరే మాటలు లేట్ చేయకుండా వీడియో టాపిక్లో వెళ్ళిపోదాం। ఈ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్లో మనకు 3 స్టేజెస్ ఉండడం జరుగుతుంది। ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్। ఎవరైతే ఈ 3 స్టేజెస్ క్లియర్ చేస్తారో వారికి మాత్రమే జాబ్ ఇవ్వడం జరుగుతుంది। ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం। ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 200 క్వశ్చన్స్ అడుగుతారు 200 మార్కులకి, మరియు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి మనకు 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది। ఈ 3 గంటల్లో మనం 200 క్వశ్చన్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది। అంతేకాకుండా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఏం లేదు, కాబట్టి ఉన్న 3 గంటల్లో 200 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి। ఎవరైతే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారో వారిని మాత్రమే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది। ఎవరైతే ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ని క్వాలిఫై అవుతారో వారిని మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది। ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్కులకి, మరియు టైం వచ్చేసి మనకు 3 గంటలు ఉండడం జరుగుతుంది। ఈ 3 గంటల్లో మీరు 200 క్వశ్చన్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది। ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, కాబట్టి ఉన్న 3 గంటల్లో ఈ 200 క్వశ్చన్స్ని మాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి। ఇక తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ యొక్క సిలబస్ విషయానికి వచ్చేస్తే, ఈ సిలబస్ అనేది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు ఒకే ఒక టాపిక్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది। ఆ టాపిక్ గురించి మనం లాస్ట్లో తెలుసుకుందాం। ఇక సిలబస్ విషయానికి వచ్చేస్తే, మనకు ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। 20 క్వశ్చన్స్ అడుగుతారు 20 మార్కులకి। ఇంగ్లీష్లో మనకు ఎక్కువగా ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ మరియు పేరాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ మరియు సినానిమ్స్ అండ్ అంటానిమ్స్ మరియు క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు। ఈ ఇంగ్లీష్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకు అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు। అర్థమెటిక్ టాపిక్స్ అయిన మనకు టైమ్ అండ్ వర్క్, ఏజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, అన్ని బేసిక్ అర్థమెటిక్ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। ఈ అర్థమెటిక్ టాపిక్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది 30 మార్కులకి। ఈ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। ఈ జనరల్ సైన్స్లో మనకు 25 మార్కులు అడగడం జరుగుతుంది। ఈ జనరల్ సైన్స్లో మనకు 3 సబ్ టాపిక్స్ ఉండడం జరిగింది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ। ఫిజిక్స్ నుంచి మనకు 8 ప్రశ్నలు అడగడం జరుగుతుంది 8 మార్కులకి, కెమిస్ట్రీ నుంచి మనకు 8 ప్రశ్నలు అడగడం జరుగుతుంది 8 మార్కులకి, బయాలజీ నుంచి మనకు 9 ప్రశ్నలు అడగడం జరుగుతుంది 9 మార్కులకి। ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి అడగడం జరుగుతుంది। ఓవరాల్గా మనకు 20 క్వశ్చన్స్ అడుగుతారు 20 మార్క్స్కి। ఇందులో ఇండియన్ హిస్టరీ నుంచి మనకు 10 క్వశ్చన్స్ అడుగుతారు 10 మార్క్స్కి, ఇండియన్ కల్చర్ నుంచి మనకు 4 క్వశ్చన్స్ అడుగుతారు 4 మార్క్స్కి, ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి 6 క్వశ్చన్స్ అడుగుతారు 6 మార్క్స్కి। ఓవరాల్గా ఈ సెక్షన్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్। నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ నుంచి అడగడం జరుగుతుంది। ఓవరాల్గా ఈ 3 టాపిక్స్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అడుగుతారు 20 మార్క్స్కి, ఇందులో ఇండియన్ జియోగ్రఫీ నుంచి మనకు 8 క్వశ్చన్స్ అడుగుతారు 8 మార్క్స్కి, ఇండియన్ పాలిటీ నుంచి మనకు 8 క్వశ్చన్స్ అడుగుతారు 8 మార్క్స్కి, ఇండియన్ ఎకనామీ నుంచి మనకు 4 క్వశ్చన్స్ అడుగుతారు 4 మార్క్స్కి। ఓవరాల్గా ఈ సెక్షన్ నుంచి మనకు 20 మార్క్స్ 20 క్వశ్చన్స్। ఇక నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అడగడం జరుగుతుంది। ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ అడుగుతారు 25 మార్క్స్కి। ఈ కరెంట్ అఫైర్స్ సెక్షన్స్లో మనకు 3 సబ్ టాపిక్స్ ఉండడం జరిగింది, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మరియు స్ట్రాటజీకే అండ్ జీకే నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। ఇందులో
नेशनल करंट अफेयर्स मन को 10 मार्क्स रहा जरूरत 10 क्वेश्चन इंटरनेशनल करंट अफेयर्स मन को 10 क्वेश्चन 10 मार्क्स की स्ट्राटजी के मैं जीके 5 क्वेश्चन 5 मार्क्स रहा जरूरत इक नेक्स्ट सेक्शन वे मन को रीजनिंग लेदा मेंटल एबिलिटी क्वेश्चन अड़ता है रीजनिंग लेदा मेंटल एबिलिटी 20 क्वेश्चन अड़ता है 20 मार्क्स की इंदो इंपॉर्टेंट टॉपिक्स वे सीटिंग अरेंजमेंट ब्लड रिलेशंस क्लासिफिकेशन एनालॉजी पेपर फोल्डिंग एंड कटिंग काउंटिंग नंबर ऑफ फिगर्स टॉपिक्स क्वेश्चन अड़ता है इक नेक्स्ट सेक्शन वे मन को तेलंगाना गुरिंचि अडगडं जरुगुतुंदि ई तेलंगाणा गुरिंचि मनकु 30 क्वेश्चन्स अडुगुतारु 30 मार्क्स की इंदुलो मनकु 4 सब टापिक्स उंडडं जरिगिंदि तेलंगाणा मूवमेंट तेलंगाणा हिस्टरी तेलंगाणा जियोग्रफी तेलंगाणा एकनामी इंदुलो तेलंगाणा मूवमेंट गुरिंचि मनकु 10 क्वेश्चन्स अडुगुतारु 10 मार्क्स की तेलंगाणा हिस्टरी गुरिंचि मनकु 10 क्वेश्चन्स अडुगुतारु 10 मार्क्स की तेलंगाणा जियोग्रफी गुरिंचि 5 क्वेश्चन्स अडुगुतारु 5 मार्क्स की तेलंगाणा एकनामी गुरिंचि मनकु 5 क्वेश्चन्स अड़ता है 5 मार्क्स की ओवराल तेलंगाणा गुरिंचि मनकु 30 क्वेश्चन्स अड़ता है 30 मार्क्स की मीकु ऑलरेडी चेप्पानु कदा फ्रेंड्स प्रिलिम्स एग्जामिनेशन की मरियु मेंस एग्जामिनेशन की मनकु ओके ओक टापिक अनेदि एक्स्ट्रा गा उंटुंदनि आ एक्स्ट्रा टापिक अनेदि मनकु ओन्ली मेंस एग्जामिनेशन लोने अडगडं जरुगुतुंदि आ टापिक पेरु वच्चेसि पर्सनालिटी टेस्ट ई पर्सनालिटी टेस्ट गुरिंचि मनकु 10 क्वेश्चन्स अड़तारु 10 मार्कुलकु इंदुलो 4 सब टापिक्स उन्नायि एथिक्स सेंसिटिविटी टू जेंडर एंड वीकर सेक्शन सोशल अवेयरनेस इमोशनल इंटेलिजेंस ई नालुगु टॉपिक्स नुंचि मनकु 10 क्वेश्चन्स 10 मार्क्स रावडं जरुगुतुंदि इदे फ्रेंड्स पोलीस कानिस्टेबल योक्क पूर्ति सिलबस ई सिलबस अनेदि मेमु लास्ट टाइम पोलीस वारु कंडक्ट चेसिन एग्जामिनेशन आधारंगा चेसुकोनि प्रिपेर चेयडं जरिगिंदि लास्ट टाइम पेपर अनेदि मनकु बागा लेंथीगा अडगडं जरिगिंदि प्रति क्वेश्चन लो मनकु 4 सब क्वेश्चन्स अडिगिनट्लुगा क्वेश्चन पेपर उन्न जी काबी प्रती आपशन ओक आंसर तेर आंसर चेसे अवकाश जी सो मेर बिपेर अवं अब एग्जामिनेशन क्रैक जरूरत दैट्स ऑल फ्रॉम दिस वीडियो फ्रेंड्स मैं वीडियो नचते लाइक चेयंडी मे फ्रेंड्स तो शेयर चेयंडी नेन चेसे मरिन्नी वीडियो कोसम ना चैनल सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग हैव ए नाइस डे